టీవీటెన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్ కొంగరి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆలేరు నియోజకవర్గం మరియు భువన నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గాలను గెలిపించారు. ఇప్పటికైనా బహుజన్లంతా ఏకమై బొక్కతాటిపైకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని పేర్కొన్నారు. మా మేనిఫెస్టో భారత రాజ్యాంగం అన్ని పార్టీల్లో లాగా మేనిఫెస్టోలను కాపీ పేస్ట్ చేయకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తామని ఆమె అన్నారు. వర్దిలాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, వర్దిలాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, వర్దిలాలి వర్దిలాలి జై భీమ్ జై భీమ్ జై ఆర్ఎస్పి వర్దిలాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్దిలాలి వర్దిలాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్దిలాలి వర్దిలాలి. అందరికీ జై భీమ్, అందరికీ నమస్కారం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ భువనగిరి యాదాద్రి జిల్లాలో రెండు అసెంబ్లీలు ఉన్నాయి, ఆలేరు ఒకటి, భువనగిరి ఒకటి. అయితే ఇక్కడ భువనగిరి అసెంబ్లీ వాళ్ళకి, ఆలేరు అసెంబ్లీ ప్రజలకి తెలియజేస్తుంది ఏమనగా, నా పేరు అరుణ క్వీన్, బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇక్కడ మనం భువనగిరి అసెంబ్లీని చూస్తున్నాం, ఆలేరు అసెంబ్లీని చూస్తున్నాం. 99% మనం ఉన్నాం, బహుజనులు ఉన్నాం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, మళ్ళీ అగ్రకులాలు ఉన్న పేదలు మనం ఉన్నాము. కానీ ఈ అసెంబ్లీలలో పూర్తిగా ఆధిపత్య వర్గాలు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి మాత్రమే, వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు ఈ పార్టీలు, పనివాద పార్టీలు. వాళ్ళని మాత్రమే గెలిపిస్తున్నాం మనం. కాబట్టి ఇన్నాళ్ళు అంటే మనకు లీడర్ లేరు. ఇన్ని రోజులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మేడం మాయావతి గారు ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి 2 సంవత్సరాలుగా ప్రతి ఇల్లును, ప్రతి గడపను తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు. గత 300 రోజుల నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో ఇక్కడ కిలాషాపూర్ నుండి మొదలైన యాత్ర నేటికి 303 రోజుల నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరగడం జరిగింది సారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, తెలంగాణలో ఉన్న ప్రతి మండలానికి వెళ్లడం జరిగింది. ఇప్పటికీ 2000 పైన గ్రామాలు తిరగడం జరిగింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడిషనల్ డీజీ ర్యాంకు, రాష్ట్రానికి డీజీపీ అయ్యే హోదా ఉన్న ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, తన పదవికి ఇంకా 6.5 ఏళ్ల సర్వీస్ ఉండగానే తన పదవికి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి, ఎన్నో పార్టీలు ఉన్నాయి, వేరే పార్టీలలో పోతే పెద్ద పెద్ద పదవులు ఇచ్చేటోళ్ళు, కానీ ఏ పార్టీలోకి వెళ్లకుండా మొత్తం భారత రాజ్యాంగమే బిఎస్పి మేనిఫెస్టో కలిగిన బిఎస్పీలోకి వచ్చి ఈ ఫస్ట్ టైం సాధారణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మా పార్టీ అభ్యర్థులను మేము నిలబెట్టబోతున్నాం. ఇక్కడ భువనగిరి నుండి గాని, ఆలేరు నుండి గాని, మా పార్టీ నుండి మనం అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నా ఏంటి అంటే, ఒక్కసారి మిగతా పార్టీల మేనిఫెస్టో చూడండి. 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు కాపీ పేస్ట్ మేనిఫెస్టో కాదు మాది. మొత్తం భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో. బహుజన భరోసా పేరుతో రీసెంట్ గా మేము రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలకు మేము ఏమేం చేస్తున్నామని, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వబోతున్నాం, ప్రతి మండలానికి అంతర్జాతీయ హాస్పిటల్ ఇవ్వబోతున్నాం, ప్రతి గ్రామంలో గాని, ప్రతి గ్రామం నుంచి 100 మంది స్టూడెంట్స్ ని విదేశీ విద్య కోసం పంపించబోతున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడే 2 లక్షల మంది విద్యార్థులని బయట దేశాలకు పంపించడం జరిగింది. 13 ఏళ్ల పూర్ణ మాలావత్ గారిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించడం జరిగింది. ఆనంద్ పూర్ణ మాలావత్ గారిని, ఆమె ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయ్యింది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, భువనగిరి ఆలయ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకెన్నాళ్ళు ఆధిపత్య వర్గాలకు, ఇంకెన్నాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కడతారు. ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో గొప్ప మంచి క్యాండిడేట్స్ రాబోతున్నారు. ఇంకా 3-4 రోజులలో, మాక్సిమం వారం రోజులలో సెకండ్ లిస్టు రిలీజ్ అవ్వబోతుంది. ఇక్కడ మన క్యాండిడేట్ ఎవరు అనేది అఫీషియల్ గా అనౌన్స్ అవ్వబోతుంది. కానీ ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పటి నుంచి మీరు అవకాశం ఇవ్వాలని నేను ప్రాధాన్యపడుతున్నాను. మీకు చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను. మీరు, మేము అన్ని పార్టీల లెక్క
మేము చదువుకున్న వ్యక్తులకు యంగ్స్టర్స్ కి బీసీలకు మహిళలకు పెద్ద ఎత్తున మేము సీట్లు ఇవ్వబోతున్నాము కాబట్టి బీసీలకు 52% ఉన్న బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇచ్చే పార్టీ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి ఒక్కసారి బీసీ వర్గాలు మీరు ఒక్కసారి గమనించండి మీరు మండవాద పార్టీలలో ఆధిపత్య పార్టీలలో 30 లక్షలు 60 లక్షలు ఉన్న ముద్రాజులకు ఒక్క సీటు ఇవ్వని టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో పోతారా లేదంటే కాంగ్రెస్ లో పోతారా కాంగ్రెస్ 70 ఏళ్ల నుంచి పరిపాలించిందండి ఇప్పుడు కొత్తగా ఏం పరిపాలిస్తుంది మనం చూడని పరిపాలన మన తాత ముత్తాతలందరూ కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ మన కోసం ఒక నాయకుడు వచ్చిండు కాబట్టి నాయకుడు వచ్చి ఇలాంటి నాయకుడు మళ్ళీ 1000 ఏళ్ళైనా పోతే దొరకడు కాబట్టి ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీని భోనగిరి అసెంబ్లీలో గానీ ఆలయ అసెంబ్లీలో గానీ భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మేనిఫెస్టో ఒక్కసారి చూడండి ప్రతి మహిళ నిరుపేద మహిళ పేరుతో ఒక ఎకరం భూమి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం మహిళలకు మాత్రమే 50% కాంట్రాక్ట్లు ఇవ్వబోతున్నాం మహిళలను క్యాబినెట్ లో 33% రిజర్వేషన్స్ తోని మహిళా కోటాలో 33% మహిళలు ఉండే విధంగా చేయబోతున్నాం కాబట్టి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక మహిళనున్నాను వేరే ఏ పార్టీ ఇవ్వదు మహిళకు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అని ఇక్కడే చూడండి మిత్రులారా మీరందరూ